ఏపీ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. 30,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్స్ పై చంద్రబాబు తొలి సంతకం చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే డిఎస్సీ పై తొలి సంతకం చేస్తానని టీడీపీ అధినేత ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైనే పెట్టబోతున్నారు చంద్రబాబు. ఏపీలో మొత్తం 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్టంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. దాదాపు 30,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఉండబోతుందని సమాచారం. గత ప్రభుత్వ ఎన్నికల ముందు హడావిడిగా 6,100 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్ డిఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. దీనిపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు తగినంత సమయం ఇవ్వడం లేదని కోర్టుకు తెలపడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనికి తోడుగా తాము అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి 30,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీ సీఎం తొలి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ పైనే ఉంటుంది, అంటే ఆ ఫైల్ మీదే ఉంటుందని సమాచారం, మరి దీని గురించి వివరాలు చెప్పండి. సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు నిరుద్యోగులు శుభవార్త అంటున్నారు. ఏదైతే నిరుద్యోగ సమస్య ఆంధ్రప్రదేశ్ లో నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కూలిపోవటానికి కూడా ప్రధాన కారణం ఒకటి నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులకు సమస్యకు సంబంధించి గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆ టెట్ డిఎస్సీ ఏది నిర్వహించకపోవడంతో నిరుద్యోగులు చాలా మంది ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు, దీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ కోడ్ గత అంటే ఎలక్షన్ కోడ్ నెలలో రాబోతుందనగా డెట్ డిఎస్సీకి సంబంధించి ప్రధానంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా అతి తక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించినంత ఇదిగా 6,000 మంది, అంటే అతి తక్కువ డెట్ డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులు మొత్తం అవాకైపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా టెట్కు సంబంధించి కానీ డిఎస్సీకి సంబంధించి కానీ పోస్టులు పెంచాలని చెప్పి పలువురు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసినా కానీ ఎక్కడ అందించిన దాఖలాల్లో పైగా అతి తక్కువ రోజులు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన టెట్ డిఎస్సీకి సంబంధించిన నిరుద్యోగులు అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ రాయాలని చెప్పడంతో అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. దీంతో హైకోర్టు కొంతమేరకు విద్యార్థులకి చదువుకునే అవకాశం లేకుండా వెనువెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ తర్వాత వెంటనే ఎగ్జామ్స్ ఇంటర్వ్యూలు అని అంటే వాళ్ళ నైతికంగా వాళ్ళకి అంత చలనం రాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నోటిఫికేషన్ కి ఎగ్జామ్ కి కొంతమేర దూరం ఉండాలని చెప్పేసి హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చింది అంటేనే కూడా ఇప్పటికే 2 శుభవార్తలు ప్రజలకు అందించారు. మొదటగా ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన పన్ను ఉందో 50 నుంచి 350 రూపాయలు దాకా ఇంటికి పడుతున్న నేపథ్యంలో అది ఇంకా ప్రతి నెల కట్టే పని లేదని చెప్పి వివరించారు. తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన, ఒక నిరుద్యోగికి సంబంధించి ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటిది 30,000 మంది నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా శాఖ అధికారులు మొత్తాన్ని కూడా పూర్తి వివరాలు తనకు అందించి తన టేబుల్ ముందు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ దీనికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో తనకు ప్రమాణ స్వీకారం చేసిన రోజున తన టేబుల్ మీద ఉండాలని చెప్పేసి అధికారులకు చెప్పారు. బహుశా రేపు సాయంత్రం లోపు ఆ టెట్ డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం కూడా ఆ నీరబ్ కుమార్ టేబుల్ మీద ఉండేటట్టుంది టీఎస్. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన నీరబ్ కుమార్, లోకేష్ కూడా ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం దీని మీద చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే 30,000 పోస్టులతో మెగా డిఎస్సి ఉండబోతుందని కూడా మనకి సమాచారం అందుతుంది. 30,000 మందితో మెగా డిఎస్సి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక చరిత్ర అవుతుంది. 30,000 మంది నిరుద్యోగులకి ఒక్కసారిగా డిఎస్సి నోటిఫికేషన్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు అనుకోవాలి, ఒక గొప్ప ధైర్యంతో తీసుకున్న నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది, దీనికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ రాజధాని అభివృద్ధికి కానీ నిధులు ఎట్లా అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించిన విధంగా 30,000 మంది డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు సౌమ్య. దీనికి సంబంధించి కూడా పూర్తిగా గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా 6,000 మంది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. వెను వెంటనే టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై నిరుద్యోగులు హైకోర్టు ఆశ్రయించడంతో తమకు తగినంత సమయం లేదని కోర్టుకు తెలిపారు. కోర్టుకు తెలపడంతో ఒకసారి బ్రేక్ పడింది. కామన్ గా గత 4-5 ప్రభుత్వాలు అంటే దాదాపు గత 20 సంవత్సరాల్లో కూడా రాగాలనే ఏ ప్రభుత్వం అధికారంలోకి రాగాలనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు కూడా హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పెండింగ్ ఉంది. హైకోర్టులో ఇప్పుడు టెట్ డిఎస్సి నిర్వహించొద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత టైం పట్టిద్ది అని నిరుద్యోగులు అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఖచ్చితంగా ఒక మంచి వరాలు జల్లు కురిపించే అంశం అనే చెప్పుకోవచ్చు సౌమ్య. అయితే నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయాల్సినవి ఎన్నో ఉండగా డిఎస్సి మీదనే మొదటగా ఫోకస్ పెట్టడానికి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ప్రభుత్వంలోనైనా సరే ఈ డిఎస్సి అనేది మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు గలది. డిఎస్సి అనేది మాత్రం ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను తాము ఖచ్చితంగా ఒక కడి తెరుస్తామని, నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా వాళ్ళు నిర్మూలిస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరు ఇప్పటికే పలు సమావేశాలలో ప్రకటించారు. సమావేశాల్లో ప్రకటించినప్పుడు ముఖ్యంగా ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే, గబుక్కున మనకు తొందరగా, అతి తొందరగా, వీలైనంత తొందరగా ఉద్యోగాలు ఇచ్చాము అని చూపించుకోవడానికి ప్రధానంగా ఉండేది డిఎస్సి. ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మీద భారీగా భారం పడుతుంది. అయినా సరే నిరుద్యోగ సమస్య తీరటానికి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట నిలబెట్టుకున్నామని తెలియటం కోసం, తాము ఇచ్చిన మాట మీద వెళ్తున్నామని తెలియటం కోసం కూడా ఇది ఖచ్చితంగా టేకప్ చేసినట్టు అర్థం అవుతుంది. అయితే ఏదేమైనా ఇదైతే సంచలనాత్మకమైన మార్పు అనేది చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.